అన్నే చెప్పినాం సార్ పంపిస్తామని, అంటే పంపించడం అంటే ఇంక పంపిస్తామని ఊరికే. మేము అక్రమంగా టపాకులు నిల్వ ఉంచినారని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందిన వెంటనే 4 రెవెన్యూ టీముల్ని రెడీ చేసి డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, మా ట్రైనింగ్ డిప్యూటీ తహసీల్దారు, మరి మా మొత్తం విఆర్ఓలందరినీ 4 టీములుగా పంపించి ఇక్కడ మధుసూదన్ అనే వ్యక్తి ఇంటి ముందర పచారీ గుర్తించడం జరిగింది. అట్లనే ఇంకో చోట గోల్డ్ షాప్ అమ్మేటువంటి శ్రీ గోల్డ్ షాప్ ఉంది. ఆ షాప్లో ఇంటి లోపల శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందినటువంటి టపాకులు కూడా మా వాళ్ళు గుర్తించడం జరిగింది. అట్లనే ఇళ్ల మధ్య టపాకులు నిల్వ ఉంచిన దానికి సంబంధిత వ్యక్తుల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటాం. సార్ ఎన్ని లక్షలు ఉంటుంది సార్? సుమారుగా ఒక చోట మధుసూదన్ అనే వ్యక్తి ఇంట్లో 3 లక్షలు, తర్వాత శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో 2 లక్షలు, మొత్తం మీద 5 లక్షల వరకు ఉండొచ్చునని అంచనా. బట్ అక్కడ వాళ్ళ బిల్లులు అవైతే ఇంకా రాలేదు, పక్కన ఉన్నాయని చెప్పారు. ఆ బిల్లులు వచ్చినంత వెంటనే అది ఎంత విలువ అనేది కూడా పంచనామా ద్వారా నిర్ధారించి సీజ్ చేయడం జరుగుతుంది.